వార్త ఎనిమిదో అధ్యాయంలో కొన్ని వేల దయ్యాలు పట్టిన ఒకే మనిషి ఒక ఆయన కనిపిస్తుంటాడు లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు నుంచి మనం చూడగలిగితే మనిషి ఒక్కడే ఒక మనిషికి పట్టిన దెయ్యాలు సంఖ్య వేలు అందుకే యేసుక్రీస్తు వారు నీ పేరేం పేరు అని అడుగుతాడు ముప్పై వచనంలో ఎనిమిదో అధ్యాయం లొక సువార్త ముప్పై వత్సరంలో యేసు నీ పేరేమని వాడిని అడగగా చాలా దయ్యములు వాణిలో చొచ్చిందని కనుక వాడు తన పేరు సైన్యం సేన అని చెప్పాడండి ఎంతమంది పేర్లు ఇప్పుడు లిస్టు ఈరోజు మన పిల్లలు దాతలు దేవుని కోసం డబ్బులు పంపిస్తున్నారు దేవుని పనుల కోసం వాళ్ళ పేర్లు జీవం చదువుతున్నాడు అవన్నీ పెద్ద ఎక్కువ కాదు ముప్పై ఇరవై అంతే కానీ వీడు వేల సంఖ్యలో పట్టారు వేల సంఖ్య దెయ్యాలు ఒక సంఘంగా ఏర్పడి గుంపులు గుంపు అంటే దయ్యాలలో కూడా ఐక్యం వచ్చి ఉందా ఏవండి మనుష్యులలో ఐక్యత లేకపోవచ్చేమో కానీ దయ్యాలలో మాత్రం మంచి ఐక్యం వచ్చేవండి వాటిలో దయ్యాలన్నీ ఒకటే బైబిల్లో ఒక ఇన్సిడెంట్ యసుక్రీస్తు వారు చెప్తారు ఒకటి దెయ్యం పట్టింది మొత్తానికి దైవజనుడు వెళ్ళటం వలన దేవుని వాక్యం చెప్పటం వలన విని అతను మారు మనసు పొందటం వలన దెయ్యం వదిలేసింది దెయ్యం వదిలేసి ఎక్కడికి వెళ్తుంది ఎవరితో పని దయ్యాలకు ఎవరితో పని దయ్యాలంటే వీళ్ళు మా జుట్టు విరవేసుకునే ఈ ఆవేశాలు దెయ్యాలు కావండి అదొక రకమైన వ్యాధి నటన నిజంగా దయ్యాలు మనుషులు పట్టుకొని పీక పిస్కేటింగ్ కానీ కోరికేటింగ్ కానీ గీసేటింగ్ కానీ ఇలాంటివేమీ ఈ రోజుల్లో లేవండి దయ్యాలు వదల కొడుతున్నాం మేమని చెప్పుకోవటం అదంతా పచ్చి అబద్ధం అండి అలాట దయ్యాలు కావు ఇప్పుడున్నవి మనకు పట్టిన దెయ్యం మనకు దెయ్యం పట్టిందనే సంగతే మనకు తెలియని పరిస్థితి మనకు దెయ్యం పట్టిందని ఎలా తెలుసు అనుకుంటారా మీ నోటంటొచ్చే ప్రతి అబద్ధానికి అర్థం అదే మీకు దెయ్యం పట్టింది మీ మనసులో వస్తున్న ఎన్నో తప్పుడు ఆలోచనలకి దెయ్యం పట్టింది తప్పుడు పనులకు దెయ్యం పట్టింది మరి అది దెయ్యము అని చెప్పగలమా చక్కగా నైస్గా అబద్ధం ఆడతాం ఆడతా ఎంత అందంగా అబద్ధం అంటే నిజంగా అవసరమేమో అనుకుంటాం మనం కనుక దయ్యాలు బయటికి కనిపించవు నీ చేత తప్పులు చేయిస్తూనే ఉంటుంది అంటే నీలో ఉంది నీతో ఉంది తన ఇష్ట ప్రకారంగా నిన్ను నడిపిస్తుంది కనిపించేది నువ్వు ఆడించేది దెయ్యం ఏదో పెద్ద నోట్లో రెండు పెద్ద పళ్ళు నాలికంతా రక్తంతో తడిసిపోవటం జుట్టంతా విరబోసుకోవటం ఎండిపోని చెట్టు మీద కూర్చోవటం సమాధుల్లో తిరగటం ఇవన్నీ కాకమ్మ కథలు మీరేం భయపడకండి అర్హత ఏం లేవు మనలో దూరిపోయింది మనకు తెలియని సమయంలో మన చేత చేయకూడని తప్పులన్నీ చేయిస్తుంది ఇలా చేసే వాళ్ళందరూ దయ్యములు పట్టినవారు అలా ఒక దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయి దానికి ఎక్కడ ఎవరు దొరకలేదట మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చినాలో మందరూ తీయండి ఎందుకంటే దెయ్యాల గురించి మీకు బాగా తెలియాలి ఎందుకంటే దయ్యాల గురించి బడులు లేవు దెయ్యాల గురించి కళాశాలలు లేవు పాఠాలు చెప్పడానికి దాని గురించి ఏమీ లేకుండా చేసింది ప్రపంచంలో అంతే కదండి దొంగవాడు వాడెవడో తెలియకుండా చేసుకుంటాడు నేరస్తుడు తానెవరో తెలుసుకోకుండా రకరకాల మారువేషాల్లో తిరుగుతాడు అర్థమైందా వాళ్ళు పరిచయం చేసుకోరు నేను దొంగని అని మరి వాళ్ళందరికీ గురువు దెయ్యం అజలా పరిచయం చేసుకుంటదే నేను దెయ్యాన్ని ఇప్పుడు నీలో దూరుతున్నాను అంటదా నీకు చెప్పదు తీరా దెయ్యం అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది మత్ సువార్త పన్నెండో పన్నెండో అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు జాగ్రత్తగా వినండి దయ్యాల గురించి రాత్రులు ఏదో దయ్యాలు తిరుగుతాయి అనుకోకండి రాత్రి నాకు కళ వచ్చింది అనుకోకండి నీ తలకాయ మంచిది కాక తప్పుడు ఆలోచనలు వస్తుంటాయి కనుక దిక్కుమాన్లు కళ్ళని వస్తుంటాయి చదువు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అపవిత్రాత్మ చెడ్డాత్మ భ్రష్టాత్మ దుష్టాత్మ ఘట సర్పము దానికి ఎన్ని పేర్లు చూడండి ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అపవిత్రాత్మ అది విశ్రాంతి వెదకుచు దానికి విశ్రాంతి కావాలట ఎందుకు ఆ మనిషిని చేయకూడని తప్పులన్నీ చేయించి 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 అలిసిపోయిందటండి దెయ్యం విశ్రాంతి కావాలా దయ్యానికి ఏమంటే దెయ్యాలకు కూడా విశ్రాంతి కావాలా దేవుడికే విశ్రాంతి కావాలి దేవుడికి కూడా విశ్రాంతి తీసుకున్నట్టు తెలుసు కదా మీకు ఆరు దినాలని ఆరు దినాలు యూనివర్సల్ డేస్ భూదినాలు కావు అవి విశ్వదినాలు అంటారు ఆరు విశ్వదినాల తర్వాత ఆయన ఏడవ దినమున విశ్రమించాడు ఆయనకు కూడా విశ్రాంతి కావాలి దయ్యాలకి విశ్రాంతి కావాలి మరి వాటికి సెలవు ఇవ్వరా మీకు సెలవు ఇవ్వకపో దూరుకుంటారు మీరు ఆరు రోజులు పనిచేస్తారు ఏడవ రోజు ఆదివారం సెలవు ఆరు రోజుల తర్వాత మంగళవారం విజయనగరం జిల్లాకు సెలవు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు సెలవు పెట్టుకుంటారు దీనికి విశ్రాంతి కావాలి విశ్రాంతి అలసిపోయింది పాప ఆయన పీడించి 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 అలసిపోయి విశ్రాంతి వెతుకుతుందట ఎక్కడికి వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుందాం అనేది అలాగని అలాగని ఎక్కి కాదు నీరు లేని చోట్ల తిరుగుతుందట ఇటు నీరుంటే ఉండదా ఈత రాదా ఊపిరాడక చచ్చిపోద్దా నీటిలో పడిపోతే నీరు లేని చోట అంటే నీరుంటే మనుషులుంటారు ఉంటే దీనికి విశ్రాంతి ఉండదు నీరు ఎవరికి కావాలి దయ్యాలు కా ఈరోజు ప్రపంచ పట్టణంలో మహాపట్టణాలన్నీ వెలిసాయే నదీ తీరాలు సముద్ర తీరాలు ప్రపంచ దేశాలలో గొప్ప గొప్ప పట్టణాలు వెలిసాయా పుట్టాయా మన విశాఖపట్నం కూడా సముద్ర తీరం అందుకే సముద్ర తీరంలో ఇల్లు పెట్టుకుంటారు అందరూ మన బీచ్లో చూడండి అన్ని ఇల్లులే ఎక్కడైనా అంతే విదేశాల్లో కూడా అంతే నదుల తీరాల్లో సముద్ర తీరాల్లో ఇల్లులు కట్టుకుంటారు మనుషులు మనుషులు ఉంటారు మనుషులు ఉంటే దీనికి విశ్రాంతి దొరకదు దయ్యానికి ఎలాగా ఒక మనిషిని బట్టి వాడిని పీడించి పీడించి వచ్చేసింది విశ్రాంతి కోసం మళ్ళా విశ్రాంతి కోసం వచ్చింది విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి నేను ఎక్కడైతే ఇది మళ్ళీ ఇక్కడ నాకు విశ్రాంతి లేదు ఇక్కడ బోళ్ళు ఊరు నిండా బోళ్ళు జనం ఉన్నారు వీళ్ళందరికీ నొక్కడిని మంచి బోధకుడిని మీకు వీళ్ళందరికీ నేను పాఠాలు చెప్పలేను అని ఆ ఒక్కడ దగ్గరికి పోతాం అనుకుందాం మళ్ళా ఆడైతే బాగా వింటున్నాడు ఇలా చెప్తే అలా చేసేస్తాడు విశ్రాంతి దొరకనందున నేను నేను వచ్చిన ఆ ఇల్లు ఆ మనిషి దగ్గరికి తిరిగి వెళ్ళదనుకొని వచ్చి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక ఆ ఇంట బాగా కాలి అయిపో క్లీన్ అయిపోయింది బాబు అయిపోయాడు గుడికి రావడం వల్ల ప్రసంగాలు వినడం వల్ల మంచోడైపోయాడు మంచిది అయిపోయింది బాగా ఊడ్చిపెట్టి శుభ్రపడి ఉంది ఊడ్చి అమర్చి ఉండు చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైనా మళ్ళా వెనక్కి వెళ్ళిందట తనకంటే చెడ్డవైన హైయర్ క్వాలిఫికేషన్ దెయ్యలు హై క్వాలిఫికేషన్ వెళ్ళి ఎలా టోళ్లందట తనకంటే చెడ్డవై తనకంటే వెంట పెట్టుకుని ఆ ఇంట్లో దిగిపోయింది బాబు నేను ఖాళీ చేసిన ఇల్లు వాడు మారిపోయాడు నా పవర్ సరిపోలేదు మీరు సూపర్ పవర్లు మీరు చెడగొట్టడంలో మొదటోళ్ళ మీరు నాతో కూడా వచ్చాడు మొత్తం ఎనిమిది దయ్యాలు వచ్చాయి ఇప్పుడు మనం చేస్తున్న పాపాలకు మనలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయో లెక్క పెట్టగలరా వేరు అంటే మీకు ఎవరికి దెయ్యాలు లేవనుకోకండి ఉన్నాయి నేను ఎప్పుడు అబద్ధం ఆడాను అని అన్నవాళ్ళు చేయత్తండి నాలుగు ఫ్లోర్లు ఎత్తలేరు ఉంద లోపల ఎత్త నివ్వదు ఎత్త వంటాడు పట్టేస్తాడు అత్తాడు కాదాడు మామూలు బోధకుడు కాడు పీడి సుందర్రావు ఆడ దయ్యాలకే బోధకుడు నేను ఎప్పుడు తప్పుడు ఆలోచనలు ఆలోచించను అనేవాళ్ళు చేయొద్దండి ఎత్తరు మీరు ఎత్తలేరు నేనే తప్పుడు పని చేయనండి ఇప్పటి వరకు అండి అని అన్నవాళ్ళు చేయొద్దండి ఎత్తరు అంటే ఎన్ని దెయ్యాలు లెక్క పెట్టుకురండి ఇవన్నీ పాపాలు మన చేత పాపాలు చేయించే దెయ్యాలు మనందరిలో ఉన్నాయి మళ్ళా మనం ఎంతో సున్నితంగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నాం లోన విలవిల విలవిల ఆడిపోతుంటాయి దెయ్యాలు మీకు తెలుసా అదేలాగో మీకు చెప్పమంటారా విలవిల్లలు ఎలా ఉంటుందో నా గురించే చెప్పేస్తున్నాడు డాడీ ప్రసంగం చేసేటప్పుడు కొంతమంది మొక్కల్లో కలపద్ది మృతించేస్తారు ఎందుకు లోన విలవిల విలవిల ఆడుతుంది అది తట్టుకోలేకపోతుంది చూసావా నిన్న అంటున్నాడు చూసావా నిన్న అంటున్నాడు చూసేవా నిన్న అంటున్నాడు ఏం అనలేరు కదండి పాపం మీరేమంటారు నిలబడ్డారా అంటే ఇంకా చాలా దెయ్యాలు బయటకు తీసేస్తాను పొరపాటున నేను నాలో ఏ పాపం లేదని ఎవరైనా నిలబడితే దయ్యాలన్నీ బయటకు వస్తాయి ఎందుకు నిశ్శబ్దం అయిపోయి ఈ పాఠాలు దయ్యాల పాఠాలు మీరు పుట్టి పెరిగి చదువుకున్నారా అంత ఎంతో ఏ పుస్తకంలోనైనా చదువుకున్నారా బైబుల్లో తప్ప బైబుల్లో తప్ప ఏ పుస్తకంలోనైనా చదువుకున్నారా దెయ్యాలు పాఠాలు దాని పుస్తకాలు లేవండి అది పుస్తకాలు రాయించిన దెవలనే బయటికి కనబడేళి ఉత్తుత్తు దెయ్యాల గురించి చెప్తారు వీడేదో చెట్టు మీద కూర్చున్నట్టు వీడు చూస్తున్నట్టు అదేదో పెద్ద చుట్టకాలుతున్నట్టు అదేదో పాటలో తిరుగుతున్నట్టు అది చీర రంగు చీర కట్టదు చూసేవాడికి గజలు ఆడిపోతుంటాడు ఏ రాత్రి అప్పుడైనా ఒంటరిగా ఎవరైనా తెల్లబాట్లు వేసుకొని వెళ్తే భయపడిపోతాడు ఎందుకు ఇలాంటివన్నీ చూసి దేవుని పిల్లలారా ఏం పేరు అని అడిగాడండి లోక స్వార్త ఎనిమిదో అధ్యాయంలో ముప్పై నీ పేరేమని దానిని చాలా దెయ్యములు వానిలో చొచ్చియుండెను మా పేర్లు చాలా ఉన్నాయి ప్రభు ఏం చెప్పమంటావు ఒక మనిషిలో దూరిన వేల దెయ్యాలు బాగా చూడాలి అక్కడ ఒక మనిషిలో దూరిన వేల దెయ్యాలు వాటిని వదిలించాలని క్రీస్తు అనుకున్నప్పుడు ఆ దయ్యాల్ని అతనిలో నుంచి పంపించేయాలని యేసు అనుకున్నప్పుడు ముప్పై రెండో వచ్చినంలో యేసు ప్రభుకి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాయో దయ్యాలన్నీ చూడండి ముప్పై రెండో వచ్చినంలో దయ్యాలన్నీ ఏవని రిక్వెస్ట్ చేస్తున్నాయి పాతాళంలోనికి పోవుటకు పాతాళానికి పోవటానికి తమకు ఆజ్ఞాపింపవద్దని బాబు మీకు ఒక నమస్కారం పాతాళానికి పంపకండి పాతాళం అంటే మాకు చాలా భయం పాతాళలో ఉంటుంది ఆరని అగ్ని చావని ఆత్మ పాతాళ గుండం పాతాళ గుండం అంటే మండుతూనే ఉంటుంది ఆత్మలు కాలుతూనే ఉంటాయి అక్కడికి పంపొద్దంటున్నాయండి దెయ్యాలకి ఎంత ఆలోచన చూసారా ఎవరికైనా నరకం గురించి చెప్తే భయపడతారు మీరు మీరు భయపడ ఆ నరకం అండి మీకు ఎంత నీరసం అండి నరకం గురించి చెప్తాడు చాలాసార్లు చెప్తాను నరకం గురించి మీకు అగ్నిగుండం గురించి ఆరని అగ్ని గురించి చెప్తుంటారు మీరు ఆరద అగ్ని ఆపులే నీకు భయం లేదు కానీ నిన్ను పట్టి ఆరని అగ్నికి పంపించడానికి నీకు చూసిన చెప్తుంది అరవై డెబ్బై ఏళ్ళు నీ బ్రతుకు కాలం అంతా నీకు లెసన్స్ నేర్పిస్తుంటుంది నువ్వు తెలుసుకోవు నీకు నరకం అంటే భయం లేదు నిన్ను పట్టిన దెయ్యానికి మాత్రం నరకం అంటే భయం చూడండి ఏమని అడుగుతున్నా ప్రభుని పాతాళానికి పోవటానికి తమకు ఆజ్ఞాపింపవద్దని మాకు ఆర్డర్ వేయకు ప్రభువా అని ఆయన వేడుకుంటున్నా రిక్వెస్ట్ బాబు 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 పాతాళానికి పంపకు బాబు పాతాళానికి పంపకు బాబు మీరు ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు నన్ను పాతాళానికి పంపొద్దని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా ప్రార్థనలోనూ పాతాళానికి పంపొద్దని మనం ప్రార్థన చేయడం ఏంటి మాకెంత అన్నం పెట్టు మాకెంత డబ్బు ఇవ్వు మాకు పెద్ద ఇల్లు ఇవ్వు మేము నడపడానికి బండి ఇవ్వు సుఖపడ్డానికి నువ్వు భర్త నువ్వు అయ్యాని అడుగుతారు ఆరోగ్యం ఇవ్వు ఆయుష్ ఇవ్వు చావు లేకుండా చేయి పాతాళానికి పంపొద్దని ప్రార్థన చేసిన వాళ్ళు లేరండి ప్రపంచంలో నమ్ముతారా మీరు మీరు కూడా అందరూ చేయరు ఎవరో కొందరు చేస్తారు దేవంబా పాపాలు క్షమించండి అంటే అర్థం ఏంటంటే పాతాళానికి పంపకండి అని అర్థం ఉంటే పోతాం అక్కడికి మమ్మల్ని అక్కడ పంపకండి మిమ్మల్ని పంపుతుంది పాడు చేసి అది వెళ్ళడానికి రిక్వెస్ట్ పెట్టుకుంటుంది యేసు నన్ను పంపొద్దు అని మమ్మల్ని పంపొద్దు అని ఇప్పుడు అందుకే దేవుడు దానికి ఏవను పేరు పెట్టాడు నరహంతకుడు అని పేరు పెట్టాడు దుష్టాత్మకేమని పేరు పెట్టాడు వాడు నరహంతకుడు ఆది నుండి ఆదామవ్వలను చంపడం మొదలుపెట్టాడు వాడు ఆది నుండి నరహంతకుడు వాడుకు దేవుడు అంటే ఇష్టం లేదు మీరంటే ఇష్టం మీ దగ్గరే తిరుగుతుంటాడు ఎవరిని మృంగుదునా అని మీకు తెలుసు కదా ఎఫరెన్స్ రిఫరెన్స్లోనే ఎవరిని మృంగుదురా అని తిరుగుతుంటాడు ఎవరో ఏ ఇల్లు ఖాళీ ఎవరికి తక్కువ చెడ్డ గుణాలు ఉన్నాయి ఎక్కువ చెడ్డు గుణాలు చేద్దాం ఎవరికి పాపాలు తక్కువ ఉన్నాయి ఎక్కువ పాపాలు చేయిద్దాం వాటి చేత వెతుకుతున్నాడు ఎవరిని మృంగుతునా అని వెదకుచున్నాడు అంటే మన పని మీదే ఉన్నాడు మనకేం అర్థమైపోయిందంటే దయ్యాలు ఎవరి పని మీద ఉన్నాయి మన పని మీద ఉన్నాయి మనకు అర్థమైపోయింది హండ్రెడ్ పర్సెంట్ రాత్రులు ఒకవేళ దొంగోలు వస్తారు ఏమని ఇన్ని గేట్లకి తాళాలు వేస్తావు అన్ని తలుపులకి గడియలు పెడతావు మళ్ళీ ఒకసారి లాగి వస్తావు వీడు దొంగోడు వచ్చి వెతికెళ్ళిపోతాడని అందరికీ గురువు ఆడు లోపల ఉన్నాడు ఆడిని తీసుకొని మంచం మీద వెళ్ళి పడుకుంటావు ఎంత ఆనందంగా పడుకుంటాం అండి ఎంత సంతోషంగా పడుకుంటా ఉండే లోపల ఉన్నాడాడు పడుకున్న ఆలోచనలే లేచి ఎవరిని మాయ చేద్దామా అని లేచి ఏ అబద్ధం ఆడదామని ఏ తప్పుడు చేద్దామని అవునా కదా అందుకే ఇన్ని వేల దయ్యాలు పట్టినవాడు యేసుప్రభువుని పాతాళానికి పంపొద్దని వేడుకొని ముప్పై రెండో వచనంలో ఒక మాట అంటున్నాడు ఒక శరణు కోరుతున్నాడు దయ్యాలన్నీ కోరుతున్నాయి ఏమని విస్తారమైన పందులు వేల పందులు మేస్తున్నాడు అక్కడ బన్లాడ పందులు కాదండి ఆవుల్ని గొర్రెల్ని ఎలాగైతే విస్తారంగా విదేశాల్లో వందలు వేల మీద తీసుకెళ్తారు గుర్రాల మీద వెళ్ళి కౌబాయ్స్ అంటారు అధిక కౌబాయ్ అంటే ఎద్దుల్ని ఆవుల్ని కొండల మీదకి గడ్డిన చోటుకి తీసుకెళ్తాడు గుర్రం మీద కుక్కలు కూడా కాపలా ఉంటాయి అలాగ పందులు వేస్తున్నాయి విస్తారమైన పందుల మంద కొండెను కొండ మీద మేయుచుండెను కనుక వాటిలో చొచ్చుటకు వాటిలో చొచ్చుటకు తమకు తమకు సెలవిమ్మని ఆయనను పందుల్లోకి వెళ్ళిపోతాం అయ్యా ఆ పందుల్లోకి తగిలియను మమ్మల్ని అంటే ఒక్కలో దూరిన వేలు వేల పందుల్లో దూరుతాయా అంటే మనకున్న విశాలమైన హృదయంలో వేలక వేల దెయ్యాలు దూరిపోతాయి మనం ఒకడవే మనం ఒక్కడవే ఒక్కడికి బట్టే ఇవి ఇన్ని దెయ్యాలు కానీ ఎన్ని ఒక్కడలో ఎన్ని వేల దెయ్యాలు ఉన్నాయి ఈ వేల దెయ్యాలు పట్టటానికి బయటకు వస్తే వేల పందులు కావాలట పందుల్లోకి దూరగానే ఏమైంది ముప్పై మూడో వచ్చరం పందుల్లోకి వెళ్ళిపోయాయి సరే వెళ్ళండి అన్నాడు మంచుడు కదండి ఎంత మంచోడండి బాబు దయ్యాలు ప్రార్థన కూడా విన్నాడండి సరేలే పాతాళానికి పో అన్నాడంటే పోతాయి అవన్నీ కానీ మంగనబావుడు నమస్కారం పెట్టాలండి యశ్వభుకి దయ్యాలు కూడా ప్రార్థన చేస్తున్నాయి భూమి మీద అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని ఆ మనుష్యుని ఒక విడిచిపోయి పందులు చొచ్చను గనుక ఆ మంద ఆ మంద వేల పందుల మంద ప్రపాతము నుండి సరస్సులోనికి ఊపిరి చచ్చెను పందులు భరించలేని దయ్యాలు అందులు భరించలేవు భరించలేవేటండి జంతువులు దయ్యాలను భరించలేవు జంతువులు ఏమైనా తప్పు చేస్తాయండి మనం మాట్లాడుకుందాం జంతువులు ఏమైనా తప్పు చేస్తాయా ఛాన్సన్ ఉన్నప్పుడు అనేవాడు అండి జంతువులు ఏమేం లేదని ఆత్మహత్య చేసుకుంటాయి ఏంటి అనేవాడు అవి ఆత్మహత్య చేసుకో అలిగి పారిపోవు ఎవరి మీద అలగో ఎంత మంచి బుద్ధి దొడ్డులో నుంచి యజమాని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి కొండ కొండ ఆ కొండ కొండల మీదకి శుభ్రంగా తింటాయి మళ్ళా సాయంకాలం అవగానే ఒక్క పంది మిస్ అవ్వదు ఒక గొర్రె మిస్ అవ్వదు ఒక బాతు మిస్ అవ్వదు ఒక ఒక కోడి మిస్ అవ్వదు ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో చూస్తుంటే వందల వేల బాతులు తోకలాడించుకొని ఆ కారవల్లోకి వెళ్ళిపోతుంటాయి ఆ పక్కన నడుస్తుంటాయి ఎంత మంచివండి ఎంత యూనిఫామ్గా అవి యూనిఫామ్ దాడికి మన వాళ్ళు ఒక పది మందిని వదలండి ఎవడెట్టిపోతాడో తెలీదు వీళ్ళకి డిసిప్లిన్ లేదు దేవుని పిల్లలారా వేల దెయ్యాలు ఒకడిలో ఉంటాయనే సంగతి మనకు అర్థమైంది ఇప్పుడు ఈ వారం మీకు మళ్ళా వచ్చి ఆదివారం కదనే మీరు వస్తారు రారు కదా మిగతా టైంలో రారు కదా సాయంకాలం రమ్మన్న రారు ఎందుకంటే మీలో ఉన్న దయ్యాలు రానివ్వు నువ్వే వెళ్తావు అలా ఉదయం వెళ్ళావు కదా గుడికి అప్పుడే అంటుంటాయా నేను అనగానే అంటుంటాయి మీతో నేను ఇలాగ చెప్తున్నానా అలాగే అంటారులే అలాగే అంటారులే వాళ్ళందరూ వస్తున్నారు ఏంటి నువ్వు ఒక్కోరు వెళ్ళి ఏం చేస్తావు అక్కడ ఆత్మల అన్ని ఫ్లోర్లు నిండిపోయాడు కనబడుతున్నాయి సాయంకాలకు నాలుగో ఫ్లోర్లోనే ఉంటారు మిగతా ఫ్లోర్లన్నీ ఖాళీ మరి ఈ ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఘోషతో ఇంటి దగ్గర ఉండిపోయారు ఘోష పెడుతున్న ఈవెడ ఆదివారం మాంసం ఈవేళ ఈవినింగ్ షికారు ఈవేళ విశ్రాంతి దొరికింది నిద్రపోతాను రాని వాళ్ళందరూ అందరూ అలా అనుకుంటున్నారా లేదో చెప్పండి నేనేం అనుకోనండి బాబు అన్నవాళ్ళు ఆ ఏ ఫ్లో అందరూ నాకు కనబడుతున్నారు చేయొద్దండి మీరు ఎత్తారు నాకు తెలుసు కదా సాయంకాలం వస్తా ఉన్నాడు చేయొద్దండి ఎత్తనివ్వదు మిమ్మల్ని ఎత్తకు నువ్వు నీ పేరు కొనుక్కుంటాడు వచ్చిందో లేదో అడుగుతాడు నువ్వు రాకపోతే మళ్ళీ ప్రసంగంలో ఎత్తుకుంటాడు నీ పేరుతో భయపెడుతుందా అలాగేలా భయపెట్టదు మిమ్మల్ని ఎందుకురా బాబు ఈ వచ్చాము మిగతా వెళ్తే అక్కడైతే హాయిగా ప్రశాంతంగా చివరి పెంచిలో కూర్చొని అలా కొనుక్కొచ్చు ఎంత కునికినా వినకపోయినా అయ్యగారు మాత్రం రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించేస్తాడు అంతేనా ఒకవేళ పాస్టర్ పాస్టర్గా ఇలాడ పాఠాలు చెప్తే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేసి కొత్త పాస్టర్ని ఉంటారు ఎందుకంటే అంత అధికారం ఉందా మీకు దెయ్యాలు ఇచ్చాయి మీకు దెయ్యాలు ఇచ్చిన పవర్ అది పాప కడుపు కోసం బతికేవాడు కదా అది కూడా ఒక ఉద్యోగమే కదా కడుపు కోసం బతికేవాడు మళ్ళీ మీరు కానుకలు ఇవ్వరు కదా మిమ్మల్ని గట్టిగా ఏమనంటే మీరు కానుకలు ఇస్తారా దశంభాగాలు తెస్తారా మీరు గారికి గోడుగుడ్లు చేపలు ఇస్తారా గారికి పళ్ళు కాయలు పంపుతారా ఇవన్నీ పోతాయి రాయితీలన్నీని రాయితీలు పోతాయి కనుక దేవుణ్ణైనా పోగొట్టుకుంటాడు కానీ పాస్టర్ వదలడు దెయ్యాలని సంఘం వదులు దెయ్యాలని అంతా దెయ్యాలమయం అందుకే వాడు ఎక్కడున్నాడట ఎక్కడికి వేసేటట్టు వాడు ఆకాశ మండలంలో చెప్తున్నటువంటి మనల్ని మళ్ళీ మన అందరం కనపడాలి కదా అలిపురంలో ఉంటే అకే బలం ఏం కనపడుతుంది అలిపురంలో ఉంటే ఏదైనా పెద్ద కొండెక్కాలి అక్కడి నుంచి కనబడతారు అందరూ కనుక దెయ్యం ఎక్కడుందట వాయుమండలంలో ఆకాశమందు పైకి వెళ్ళిపోయాడు మిమ్మల్ని చూడడానికి అందరినీ జాగ్రత్త మీరు జాగ్రత్త ఉగ్రవాదులకు జాగ్రత్త కాదు తుఫాన్ల వల్ల జాగ్రత్త కాదు ఎండల వలన జాగ్రత్త కాదు దయ్యాల వలన జాగ్రత్త పడతారా జాగ్రత్త పడతారా ట్రై చేయండి ప్రారంభించాలి కదా దేన్నైనా ట్రై చేయండి ఒక రోజు వస్తే ఒక రోజు రారు ఒక వారం వస్తే ఒక వారం రారు ఒక లక్ష వారం వస్తే లక్ష వారం రారు చాలామంది ఉన్నారండి మా దగ్గర కూడా అప్పుడప్పుడు చుక్కల్లా కనబడుతుంటారు తేజో నక్షత్రాలవి గుర్తించే నక్షత్రం ఎందుకంటే అప్పుడప్పుడు కనబడడం లేదు చూడగానే ఎప్పుడు వచ్చేవమ్మా అంటాం అది అర్థం ఏంటంటే ఎప్పుడు వచ్చేవమ్మా అంటారు అంటే మధ్యలో కనబడవు కదా అని నువ్వు అనుకుంటావు నన్ను పలకరించింది అనుకుంటావు నువ్వు నేను పలకరించడం కాదు కమ్మ కడుతుంది అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళకి గౌరవం అలాగే ఉంటుంది గౌరవ వందనం ఎప్పుడూ వచ్చిన వాళ్ళకి హేవంటారు నవ్వుకుంటారు మీలో ఉన్న దయ్యాల గురించి జాగ్రత్త ఒక డాడీగా తండ్రిగా నా పిల్లలైన మీరందరూ దయ్యాలు బారిన పడకుండా పాతాళానికి పోవటానికి భయపడే దయ్యాలు పాతాళమన్నా భయపడని మనుషులు ఈ తేడా మీరు బాగా ఆలోచిస్తే తప్ప దేవుడు అర్థం కాడు ఓకేనా